నమస్తే, వెల్కమ్ టు తెలుగు మైక్. నేను మీ ప్రవీణ్. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. సై రా నరసింహారెడ్డి యూఎస్లో ప్రీమియర్లు పడ్డాయి అండ్ బొమ్మ బ్లాక్ బస్టర్ అయింది. అండ్ అలాగే ఈ రివ్యూ చెప్తానికి నాకు చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను, ఎందుకంటే సినిమా ఎన్ని 2 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం. అసలు మెగాస్టార్ చిరంజీవి గారు మేక్ ఓవర్ కానివ్వండి, ఖైదీ నెంబర్ 150 తర్వాత వస్తున్న మూవీ కాబట్టి చాలా ఎగ్జైట్ అయ్యాము. ఆ ఎగ్జైట్కి తగ్గట్టుగానే స్వాతంత్ర సమరయుడి కథ తీసుకొని ఇంత అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేశారు. నిజంగా సురేందర్ రెడ్డి గారికి యాక్స్ టాప్ చెప్పుకోవచ్చు. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఫస్ట్ ప్రతి ఫ్రేమ్ కానీ, యుద్ధ సన్నివేశాలు కానీ, బ్రిటిష్ వాళ్ళకి వీళ్ళ మధ్య వచ్చే సన్నివేశాలు కానీ, ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ, లాస్ట్లో క్లైమాక్స్లో మనల్ని అందరినీ ఏడిపించే సై రా నరసింహారెడ్డి ఉరి తీయడం కానీ, నిజంగా సీన్లు మాత్రం అసలు గూస్ బంప్ సీన్ అనమాట. నిజంగా అసలు నాకు చెప్తుంటే నేనే చాలా ఎగ్జైట్ అయిపోతున్నాను. అండ్ నిజంగా చాలా అద్భుతంగా ఉంది. యుఎస్లో ప్రీమియర్ రిపోర్ట్ మాత్రం బ్రహ్మాండంగా వచ్చింది. అండ్ తెలుగులో ఇప్పుడు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ షోస్ కూడా పడుతున్నాయి. అందరూ ప్రేక్షకులందరూ కూడా ఎదురు చూస్తున్నారు తెలుగు ప్రేక్షకులకు ఎంత అద్భుతంగా ఎగ్జైట్ చేస్తుందని. అండ్ అలాగే సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. అండ్ చిరంజీవి గారు పర్ఫార్మెన్స్ చూసినట్లయితే ఆ గెటప్లో నిజంగా రాజసం ఉట్టి పడుతుంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్టోరీ ఎంత అద్భుతమైన స్టోరీ, మనకు తెలియని స్టోరీని తీసుకొచ్చి మనందరికీ చూపించి, భావి భావత పౌరులందరికీ కూడా చూపించి చాలా అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేశారు. నిజంగా మాత్రం చాలా సూపర్బ్గా ఉంది. సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అండ్ యుఎస్ రిమేర్ రిపోర్ట్లు మాత్రం చాలా అద్భుతంగా వచ్చాయి. అండ్ యుఎస్లో మాత్రం దూసుకెళ్ళిపోతుంది. అండ్ తెలుగులో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిపోతుంది. అండ్ అలాగే హిందీలో ఎలా ఉంటుంది అన్నది మాత్రం మనం వెయిట్ చేయాలి బాలీవుడ్లో కూడా. అండ్ ఇక్కడ మాత్రం చాలా అద్భుతంగా ఉంది సినిమా మాత్రం. అండ్ రిపోర్ట్స్ మాత్రం చాలా అద్భుతంగా వచ్చాయి. మ్యూజిక్ కానివ్వండి, తమన్నా పర్ఫార్మెన్స్ కానివ్వండి, నయనతార పర్ఫార్మెన్స్ కానివ్వండి, గురువుగా చేసిన అమితాబ్ బచ్చన్ గారి పర్ఫార్మెన్స్ కానివ్వండి, అసలు ఒక్కొక్కటి చెప్తుంటే అసలు నిజంగా పీక్స్లో ఉన్నాయి. అండ్ ఇంటర్వ్యూలు కానీ, స్టోరీ కానీ, స్టోరీ రివీల్ చేస్తే బాగుంది కాబట్టి మీరు థియేటర్లో వెళ్ళి ఫీల్ అవ్వండి. అండ్ స్టోరీ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇంత అద్భుతమైన స్టోరీ, బ్రిటిష్ వాళ్ళతో ఫైటింగ్ చేస్తూ అండ్ మనకి స్వాతంత్రం తీసుకొచ్చిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి స్టోరీ మనం నిజంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అండ్ దీనికి ఎటువంటి రివ్యూలు ఇవ్వకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇప్పటివరకు ఉన్న తెలుగులో ఉన్న అన్ని రికార్డులు మాత్రం ఈ సినిమా బ్రేక్ చేస్తానని నాకైతే గట్టి నమ్మకం ఉంది. అండ్ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ సినిమా ఎంత అద్భుతంగా ఉందో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ అప్, మీ ప్రవీణ్.